నమస్తే వెల్కమ్ టు స్టోరీ అత్యధిక రిటర్న్లు ఇచ్చే సాధనాలు రెండే రెండు అందులో ఫస్ట్ ప్లేస్ భూమి ధర కాగా రెండోది బంగారం ఈ రెండు ఎప్పుడు పెరగడమే కానీ తగ్గడం అనేది చాలా అరుదు అలాంటిది నెల కిందట తగ్గినట్లు తగ్గిన బంగారం మళ్లీ దూసుకుపోతోంది ఇంకా తగ్గుతుందేమో అని ఆశపడి కొనకుండా ఆగిన వారికి చివరికి నిరాశే మిగులుతోంది బంగారం మళ్లీ ఎందుకు పెరుగుతోంది అంతర్జాతీయ ట్రెండ్ ఏం సూచిస్తోంది లం ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందా అసలు గోల్డ్ రేట్లు దూసుకుపోవడానికి రీజన్ ఏంటి ఆలసించిన ఆశాభంగం ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఇలా ప్రచారం చేసేవాళ్ళు తమ ఆఫర్ ఎన్ని రోజులు ప్రకటిస్తారు కానీ గోల్డ్ విషయం అలా ఇలా కాదు ఎప్పుడు పెరగడమే కానీ తగ్గేది చాలా తక్కువ సందర్భాల్లోనే అలాంటి అతి తక్కువ సందర్భం ఇటీవలొచ్చేస్తుంది ఇలా తగ్గిందని సంబరపడేలోపే మళ్లీ దూసుకుపోతోంది ఇప్పుడు బంగారం ధరలు మళ్లీ కారణం కారణమేంటి బంగారం కొనుగోలుకు ఇది సరైన సమయమేనా ధరలు ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా తులం బంగారం ఎంతకు చేరుకోవచ్చు ఈ ప్రశ్నలు ఎప్పుడూ వినిపించేవే ఈ ఎవర్గ్రీన్ ప్రశ్నలకు కారణం పసిడి భారతీయులకు ఈ లోహంపై ఉండే మమకారం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు పెళ్లైనా పేరంటమైనా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం కొనాల్సిందే బంగారంపై మనకున్న సెంటిమెంట్ అలాంటిది మరి డబ్బులు ఉన్నప్పుడో శుభకార్యం ఉన్నప్పుడో కాస్తో కూస్తో బంగారం కొంటే అది ఆభరణంగా ఉండడంతో పాటు భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా ఆదుకుంటుందనే నమ్మకం మన వాళ్ళది అందుకే ఇది ఆర్నమెంట్తో పాటు ఇన్వెస్ట్మెంట్ సాధనం కూడా బంగారంపై పెట్టుబడి మన భారతీయులకు ఒక్కరికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ పెట్టుబడి సాధనంగా పసిడిని మించిన సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదీ లేదు స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి యుద్ధ భయాలు మాంద్యం ఆందోళనలు ఇలాంటివి ఏ వచ్చినా అందరి చూపు బంగారం వైపే మళ్ళుతుంది అందుకే బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది సింహం రెండడుగులు వెనక్కి వేస్తే అది మళ్లీ దూసుకుపోవడానికే తప్ప వెనక్కి వెళుతుందని అనుకోకూడదు బంగారం ధర విషయంలోనూ ఇప్పుడు ఇలాగే అనుకోవాలేమో ఎందుకంటే గత నెలలో తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ దూసుకుపోతున్నాయి ఆషాఢంలో తగ్గిన ధరలు శ్రావణమాసం వచ్చేసరికి పైకి ఎగబాకుతున్నాయి కొంత తగ్గింది ఇంకాస్త తగ్గుతుందేమో కొన్ని రోజులు ఆగిన తర్వాత కొందామని ఎదురు చూసిన వారికి నిరాశే మిగులుతోంది తగ్గినప్పుడు ఎంతో కొంత కొన్నవారు మాత్రం హమ్మయ్యా తక్కువ ధర ఉన్నప్పుడే కొనగలిగామని సంతోషపడుతున్నారు బంగారం తగ్గినప్పుడు అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు కారణమయ్యాయి ఇప్పుడు పెరగడానికి కూడా అవే కారణాలుగా ఉన్నాయి అంటే ఏ కారణంతో తగ్గాయో ఇప్పుడు మళ్లీ అవే కారణాలతో పెరుగుతున్నాయి పోనీ ఇప్పుడు ఉన్న ధరలే ఇంకా కొనసాగుతాయా ఇంకా పెరుగుతుందా ఎంతకు చేరుకుంటుందనేది చెప్పలేని పరిస్థితి మొత్తానికి పసిడి ధర పెరిగే సూచనలే కనిపిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు బంగారం భూమి ధరలది ఒకే ఒరవడి ఎప్పుడూ పెరిగేవే కాని తగ్గేదంటూ ఉండదు చిన్న కరెక్షన్లు కరెక్షన్లవుతాయి తప్ప భీభత్సంగా తగ్గిన దాఖలాలు ఉండవు భూముల ధరలు కూడా పెరగడమే తప్ప తగ్గిన సందర్భాలు చాలా తక్కువ ఇందుకు కారణం లిమిటెడ్గా ఉండేవాటికి ఎప్పుడూ డిమాండ్ పెరుగుతుంది తప్ప పూర్తిగా పడిపోదు ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే బంగారం ధర పెరిగేదే తప్ప తగ్గేది కాదని అర్థమవుతుంది అయితే ఎంత పెరుగుతుంది ఎంత కొనాలి అనేది కొనుగోలుదారులు నిర్ణయించుకోవాలి బిజినెస్ నిపుణులు మాత్రం రేటు కాస్త తగ్గినప్పుడల్లా కొనిపెట్టుకోవాలని సూచిస్తున్నారు బంగారం ధరలు తగ్గే పరిస్థితులు చాలా తక్కువగా వస్తుంటాయి అలాంటి సందర్భాలను క్యాష్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరిగాయి కొద్ది రోజులు సీన్ రివర్స్ అయినా ఇప్పుడు గేర్ మార్చి మళ్లీ స్పీడ్ అందుకున్నాయి బాగా తగ్గుతాయన్న బంగారం ధరలు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి ఒక్కోసారి వెయ్యి రూపాయల మేర పెరిగింది గోల్డ్ రేట్ గత వారం రోజుల్లో చూస్తే బంగారం రేటు దాదాపు మూడు వేల దాకా పెరిగింది దీంతో ఇక గోల్డ్ రేట్లలో ట్రెండ్ షురు అయిందని అంటున్నారు విశ్లేషకులు బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూసి ఇప్పుడు పుంజుకుంటున్నాయి సిల్వర్ రేటు ఒక్కసారిగా భారీగా పెరిగింది ప్రస్తుతం కిలో వెండి తొంభై ఒక్క వేలకు లభిస్తోంది వెండి ధర ఏకంగా కిలోకి రెండు వేల రూపాయలు పెరగడం విశేషం ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు మరికొన్ని నెలల్లో బంగారం రేటు లక్ష దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత వెండి బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి పసిడి పాటు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు ఏదైనా చిన్న లిటిల్ వేరియేషన్ అయితే కంపల్సరీగా ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు ఏదైనా వేరియేషన్ రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మళ్ళీ రెండు మూడు రోజుల్లో పార్టీ కరెక్షన్ వస్తుంది ఇప్పుడైతే మళ్ళీ ఇది ఆల్రెడీ కరెక్షన్ ప్రైస్ మొన్న వచ్చింది ఈసారి వచ్చినప్పుడు మాత్రము కస్టమర్స్ మాత్రం కంపల్సరీగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఎందుకంటే గోల్డ్ రేట్స్ అనేది పెరగడం సహజం తగ్గడం అనేది చాలా అబ్నార్మల్గా ఎప్పుడో ఒక్కసారి అలా అవుతుంది గత మనము బడ్జెట్ తోని కంపేర్ చేసినట్టు చూసుకుంటే దాదాపు ఆరు వేల రూపాయలు తగిన బంగారము మళ్ళీ నెమ్మదిగా పెరగడం స్టార్ట్ అవుంది దాదాపుగా ఇప్పుడు మూడు రూపాయలకి మనకు పెరుగుదల మనం చూస్తున్నాం ఈ రోజుకి బడ్జెట్ సమయంలో గోల్డ్ సిల్వర్ వంటి లోహాలపై కేంద్రం కస్టమ్స్ సుంకాన్ని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరు ఊహించలేదు కొంతవరకు తగ్గించొచ్చని అనుకున్నారే గాని మరీ తొమ్మిది శాతం తగ్గిస్తారని ఎవరూ అంచనా వేయలేకపోయారు సుంకాన్ని భారీగా తగ్గించడంతో రిటైల్ మార్కెట్ లోను కరెక్షన్ జరిగింది దీంతో ఒక్కసారిగా బంగారం రేట్లు మూడు వేల రూపాయల వరకు తగ్గాయి తర్వాత కూడా తగ్గగా ఏడు వేల రూపాయల వరకు పడిపోయింది మళ్ళీ ఇప్పుడు మాత్రం పెరిగిపోతున్నాయి ఉండటం వల్ల పరిస్థితులు ఈ రోజు బంగారం ధర భారీగా పెరుగుదల జరుగుతుంది దీనిలో కూడా ప్రధానంగా మీరు చూస్తే ఏంటంటే కారణాలుగా చూస్తే మనకు కనపడేది అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తే వాతావరణం దాంతో పాటు ఇక్కడ మీరు ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఎందుకంటే ఈ రోజు అమెరికాలో ఆర్థిక వృద్ధి రేటు పడిపోతుంది రెండో పక్కన పాటు ద్రవ్యోల్బణం కూడా ఇదవటం అంటే ద్రవ్యోల్బణం తగ్గడం ఎందుకంటే మీకు సూచిక డిమాండ్ తగ్గుతుంది అనేది మార్కెట్ లో పాటు మూడో పక్కన నిరుద్యోగం అనేది పెరుగుతున్న వాతావరణంలో ఇప్పుడు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికాలో అంటే వడ్డీ రేట్లు తగ్గిన కనుక తగ్గితే డాలర్ చలామణి పెరుగుద్ది డాలర్ చలామణి పెరిగితే డాలర్ విలువ తగ్గుద్ది డాలర్ విలువ జరిగితే కనుక బంగారం విలువ పెరుగుద్ది అనేది ఓవరాల్ గా ఉన్నటువంటి ఇది కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెరగటం పోలిస్తే పసిడి ధర ఐదు వందల రూపాయల వరకు పెరిగింది గతేడాది ఆగస్టు పదిహేడున పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై వేల యాభై ఆరు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల రూపాయలుగా ఉంది అప్పట్నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన బంగారానికి గత రెండు నెలల్లో కరెక్షన్ జరిగింది కస్టమ్స్ సుంకం కుదింపుతో దేశీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగింది అయితే తర్వాత ధర పతనానికి అంతర్జాతీయ పరిస్థితులు కారణం ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర దాదాపు ఒక శాతం పతనమైంది ఆ ప్రభావం మన దగ్గర కూడా కనిపించింది అంతర్జాతీయ పరిణామాలకు తోడు బడ్జెట్ ఎఫెక్ట్ కూడా తోడవడంతో కొద్ది రోజులు పసిడి ధర బాగానే తగ్గింది ఇప్పుడు ఈ కరెక్షన్ టైం అయిపోవడంతో మళ్లీ పసిడి పై పైకి వెళ్తోంది స్టాక్ మార్కెట్లో గనక ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ టైం ఎక్కువ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామంటే తక్కువ వడ్డీ ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే బంగారం చాలా సేఫ్ ఆభరణాలు కొనడానికి సెంటిమెంట్ కారణమైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ ప్లానింగ్ ఈ రెండు కారణాలతో పసిడి పరుగులు పెడుతూనే ఉంది పండుగలు పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధర ఇంకా ఎంతవరకు పెరగచ్చు ఏ అంశాలు గోల్డ్ రేట్ ను డిసైడ్ చేస్తాయి అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్ ఏ మేరకు ఉండబోతోంది బంగారం ధరను మేజర్ గా డిసైడ్ చేసేది అంతర్జాతీయ మార్కెటే మన దేశం బంగారాన్ని దిగుమతి అందుకు కారణం అంతర్జాతీయ బులియన్ మార్కెట్తో పాటు డాలర్ మారక విలువ ఆధారంగా బంగారం ధర హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది భారత్ సహా ఆసియా దేశాలలో బంగారాన్ని ఆస్తిగా చూస్తారు కానీ మిగిలిన ఇతర దేశాల్లో బంగారాన్ని పెట్టుబడిగా చూస్తారు పెట్టుబడిదారులంతా తమకు ఎక్కువ లాభం ఎక్కడ వస్తుందనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పుడు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు అందుకే యుద్ధ భయాలు మాంద్యం ఆందోళనలు ఎదురైనప్పుడల్లా బంగారంపై పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూ ఉంటుంది బంగారం ధరలు ఇటీవల రికార్డు స్థాయిని తాకాయి ఓవైపు అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఆర్థిక అనిశ్చితితో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కూడా పసిడి పరుగుకు కారణమయ్యాయి అయితే వచ్చే ఫెడ్ మీటింగ్లో వడ్డీ రేట్లు తగ్గించడం అనుమానమే అన్న అంచనాలు తాజాగా మొదలవడంతో బంగారంపై ఒత్తిడి కాస్త తగ్గింది కానీ మళ్లీ భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే మాత్రం మళ్లీ బంగారం మెరిసిపోవడం ఖాయమంటున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర రెండు వేల నాలుగు వందల అరవై డాలర్లుగా ఉంది అది రెండున్నర వేలు దాటితే మాత్రం ఆపడం కష్టమన్నది మార్కెట్ నిపుణుల అంచనా త్వరలో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇరాన్ ఇజ్రాయెల్ పై పరిమిత స్థాయిలో దాడికి దిగొచ్చని భావిస్తున్నారు నేరుగా అటాక్ చేయడం లేదా పేలుళ్ళ వంటి ఘటనలకు పాల్పడొచ్చు అదే జరిగితే ఇరాన్లోని అణు కర్మాగారాలు లేదా చమురు సంస్థలను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది ఇవి బంగారం పెరుగుదలకు దారితీస్తాయి మదుపరులు సేఫ్ బెట్ గా బంగారాన్ని ఎంచుకునే అవకాశం ఉంది గతంలో ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన అన్ని పెట్టుబడి మార్గాల కంటే బంగారం అధిక రాబడిని ఇచ్చింది అమెరికాలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది ఇలాంటి రాజకీయ పరమైన మార్పులు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతాయి అలాగే ద్రవ్యోల్బణం కొనసాగి గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది అమెరికాలో ఆర్థిక సంక్షోభం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం అక్కడి ఉపాధి సూచి నేలచూపులు చూస్తోంది ఇలా బంగారం ధర పెరుగుదలకు అనేక కారణాలు ముడిపడి ఉన్నాయి ఏటా భారత్ ఎనిమిది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది స్విట్జర్లాండ్ దక్షిణాఫ్రికా దుబాయ్ మొదలైన దేశాల నుంచి బంగారం దిగుమతవుతుంది భారత్ కు పసిడి దిగుమతుల్లో ఆయా దేశాల వాటా చూస్తే స్విట్జర్లాండ్ నుంచి నలభై శాతం కాగా యుఏఈ పదహారు శాతం దక్షిణాఫ్రికా పది శాతంతో ఉన్నాయి ఇక భారత్ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా ఐదు శాతంగా ఉంది ఇక చైనా పసిడి వినియోగంలో మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది ఈ ఏప్రిల్ నుంచి జులై వరకు చూస్తే పన్నెండు పాయింట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అంటే ఇది భారత కరెన్సీలో చూస్తే ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్ల విలువగా ఉంది ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోని ఇదే సమయంలో చూస్తే పదమూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లుగా ఉండేది అప్పటితో చూస్తే నాలుగు పాయింట్ రెండు మూడు శాతం తగ్గిందన్నమాట బంగారం ధరలను డిసైడ్ చేసే మరో అంశం దేశీయ పన్నులు సుంకాలు రెండు వేల పన్నెండు పదమూడు ఆర్థిక సంవత్సరంలో బంగారంపై కస్టమ్స్ సుంకం రెండు శాతంగా ఉండేది దాన్ని క్రమేపీ పెంచుకుంటూ వెళ్ళింది కేంద్ర ప్రభుత్వం దశలవారీగా పదిహేను శాతానికి చేర్చింది అయినా పసిడికి డిమాండ్ తగ్గలేదు అలాగే బంగారంపై జీఎస్టీ విధిస్తుంది ప్రభుత్వం ఇక ఆభరణాలకు మేకింగ్ చార్జీలపై మరో ఐదు శాతం జీఎస్టీ ఇలా పన్నుల భారం మోపినా జనం మాత్రం గోల్డ్ కొనడం మానడం లేదు ముఖ్యంగా మన దేశంలో శుభకార్యాల సమయంలో బంగారం కొనడం సెంటిమెంట్గా గా వస్తుండడమే దీనికి కారణం జనం ఎగబడి కొంటూ ఉండడంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది గడిచిన ఐదేళ్లలో పసిడి ధర రెట్టింపైంది రెండు వేల పంతొమ్మిదిలో పది గ్రాముల బంగారం ధర ముప్పై ఏడు వేల రూపాయలుగా ఉంది ఈ ఏడాది రికార్డు స్థాయిలో డెబ్బై ఐదు వేల రూపాయలకు చేరింది అయినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు మనం ప్రతి ఏడాది ఎనిమిది వందల టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నాం అయితే బంగారంపై కస్టమ్స్ సుంకం పదిహేను శాతం విధించడం వల్ల కొంతమంది అడ్డదారుల్లో బంగారం తెస్తున్నారు ప్రతి ఏటా నూట అరవై టన్నుల బంగారం మన దేశంలోకి అక్రమ మార్గాల్లో వస్తుందన్నది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డబ్ల్యూజీసీ అంచనా అంటే మనం దిగుమతి చేసుకుంటున్న దానిలో ఇరవై శాతానికి ఇది సమానం ముఖ్యంగా దుబాయ్ నుంచి నేరుగా గాని లేదంటే బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ శ్రీలంకల మీదుగా గాని బంగారం తీసుకొస్తున్నారు స్మగ్లర్లు ఇలాంటి పరిస్థితుల్లో కస్టమ్స్ సుంకం తగ్గించడం వల్ల బంగారం స్మగ్లింగ్ తగ్గే అవకాశం ఉంది నగల రూపంలో బంగారాన్ని కొనడం ఒక పద్ధతి అయితే మేలిమి బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం కొంటుంటారు ఇంకొందరు ఈ రెండు పద్ధతులు కాకుండా గోల్డ్ బాండ్స్ రూపంలోనూ బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది వీటిని పేపర్ గోల్డ్ అంటారు ఈ పద్ధతిలో బంగారం కేవలం పత్రాల రూపంలోనే ఉంటుంది కొన్నప్పుడు ధరకు అమ్మినప్పుడు గల విలువకు గల వ్యత్యాసం బట్టి లాభ నష్టాలు ఉంటాయి అలాగే గోల్డ్ బాండ్స్పై నిర్ణీత వడ్డీని చెల్లిస్తాయి వాటిని జారీ చేసిన సంస్థలు అయితే వీటిపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల పదహారు నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో పెట్టుబడులపై ఏడాదికి తొమ్మిది నుంచి పదకొండు శాతం వడ్డీ చెల్లిస్తుంది అయితే బంగారం ధర పెరుగుతున్నప్పుడు మాత్రమే వీటిపై మదుపర్లు ఆసక్తి చూపుతారని నిపుణులు చెబుతున్నారు గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి ఉత్తమం మీరు నగలు లేదా బంగారు నాణ్యాలు కొనుగోలు చేస్తే మొత్తం ధరలో తరుగు కమిషన్ కింద ఇరవై శాతం పోతుంది అంటే మీరు వంద రూపాయల బంగారాన్ని కొనుగోలు చేస్తే దాని అసలు విలువ ఎనభై రూపాయలేనన్నమాట అదే మీరు గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే నెల నెల వడ్డీ కూడా వస్తుంది దీనికి తోడు బంగారు నగలను కాపాడుకోవడం కూడా కష్టం అదే గోల్డ్ బాండ్స్ అయితే పోతాయనే భయం ఉండదు ఎవరైనా గరిష్టంగా నాలుగు కేజీల విలువైన గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయొచ్చు పైగా ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది గోల్డ్ బాండ్స్ కింద లభించే బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల నాణ్యతతో ఉంటుంది చేతిలో డబ్బులున్నప్పుడు బంగారం కొనేయమని చెబుతుంటారు అయితే స్వల్పకాలిక పెట్టుబడి కింద బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే దీర్ఘకాలిక అవసరాల కోసం ధరలు పెరుగుతున్నా బంగారం కొనడం మంచిదే అంటారు నిపుణులు భారతీయులు అంతకంతకు బంగారాన్ని కొంటూనే ఉంటారు బ్యాంకులో చేసే పొదుపుపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటున్నాయి స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు పెరిగినప్పుడు వాటిని అమ్మేస్తాం కానీ బంగారాన్ని అలా చూడలేం మరికొంతకాలం వేచి చూడటమనేది మంచి ఫలితాలను ఇస్తుంది చాలామంది బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణం అది సురక్షితమైందని భావించడమే దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగి దాని ధర పెరుగుతోంది గత ఇరవై ఏళ్ల కాలాన్ని గమనిస్తే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి దీనికి కారణం దాని డిమాండ్ కూడా పెరుగుతూ ఉండడమే ద్రవ్యోల్బణంతో పాటు కరెన్సీ విలువ పతనాన్ని తట్టుకుని నిలబడగలిగే ఏకైక సాధనం బంగారం ప్రభుత్వాల్లో అనిశ్చితి ఈక్విటీ మార్కెట్లలో కుదుపులు వంటి సందర్భాల్లో పెట్టుబడులు బంగారం వైపు మళ్లుతూ ఉంటాయి అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యే ఏకైక సాధనం బంగారం మాత్రమే అందుకే బంగారానికి అంత డిమాండ్ ఇక బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా శ్రేయస్కరం అనేది మార్కెట్ నిపుణుల విశ్లేషణ బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది ఇందులో నో డౌట్ అయితే ఎంత వ్యవధిలో ఏ మేరకు పెరుగుతుంది ఇదే ఇప్పుడు కీలక ప్రశ్న పెట్టుబడి సాధారణంగా బంగారాన్ని ఎంచుకునేలా చేసే ఫ్యాక్టర్ ఇదే దీనిపై నిపుణులు ఉంటున్నారు బంగారం దూకుని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏం సూచిస్తున్నాయి బంగారం వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది తగ్గినా అంతే అమెరికా ఫెడ్ ఈ సెప్టెంబర్లో వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందన్న అంచనాలున్నాయి ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశాలున్నాయని చెబుతున్నారు వడ్డీ రేట్లు తగ్గితే అంతర్జాతీయంగా మదుపరులు బంగారం వైపు మొగ్గుచూపుతారు అదే జరిగితే బంగారం మరింతగా దూసుకుపోనుంది అయితే బంగారం ధర పెరిగినా తగ్గినా గోల్డ్ కొనేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్లో విపరీతంగా గోల్డ్ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి రాబోయేదంతా పండగల సీజన్ శుభకార్యాలు ఉన్నప్పుడు రేటుతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి కానీ మదుపు సాధనంగా ముందు జాగ్రత్తగా చేతిలో డబ్బులున్నప్పుడు ఎక్కువ కొనుక్కోవాలనే ఉద్దేశాలున్నవారు మాత్రం బంగారం ధరను నిశితంగా గమనిస్తూ ఉంటారు బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత ధర పెరుగుతాయి మేలిమి బంగారం ఇరవై నాలుగు క్యారెట్లుగా ఉంటుంది అంటే ఇది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది స్వచ్ఛమైన బంగారం అన్నమాట ఇది కాయిన్స్ బార్స్ బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయడం వీలు కాదు అందుకోసం నగల తయారీకి ఇరవై రెండు క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు ఇందులో ఇతర లోహాలు కలుపుతారు బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ ఇరవై రెండు క్యారెట్లు నైన్ వన్ సిక్స్ స్వచ్ఛతతో ఉంటాయి బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలా ఉన్నారు పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు ధన కనక వస్తు వాహనాల్లో డిప్రిసియేషన్ లేనిది కనకానికే ఏడుకాయేడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగేది ఉండదు తగ్గినా అది బహు తక్కువ తాత్కాలికం అయితే ఆ పెరుగుదల ఐదేళ్లకో పదేళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తూ ఉంటాం ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చిపడుతుంటే దాంట్లో అధిక శాతం ఇండియాకు కుచ్చిపడుతోంది సాంప్రదాయక మదుపు సాధనాల్లో పసిడిది ప్రథమ స్థానం భద్రతకు మారుపేరుగా ఇది ప్రసిద్ధి పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక్కి తీసుకోవచ్చు దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ అలాగే అమ్మడం కొనడం తేలిక దీని కొనుగోలుకు పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు కాంట్రాక్ట్ల మీద సంతకం చేయడం రిజిస్ట్రేషన్ వంటివి ఉండవు సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్నే నమ్ముకుంటాయి గడిచిన దశాబ్దాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది పతనం కనిపించినా అది స్వల్పకాలానికే పరిమితం పదిహేనేండ్ల కాలపరిమితికి మదుపు చేస్తే ఏటా పద్నాలుగు శాతం చొప్పున రాబడి వచ్చింది పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయడానికి బంగారాన్ని ఒక ముఖ్య సాధనంగా పరిగణిస్తారు ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో పది నుంచి పదిహేను శాతం వరకు బంగారానికి వాటా కేటాయించాలనేది నిపుణుల మాట దీన్ని అత్యవసర నిధిగా కూడా మదుపు చేయొచ్చు బంగారం అతి తక్కువ మొత్తంతో కొనుగోలు చేయొచ్చు లిక్విడిటీ ఎక్కువ ఎప్పుడంటే అప్పుడు అమ్మి అత్యవసరాలను సులువుగా తీర్చుకోవచ్చు లిక్విడిటీ సౌలభ్యం కారణంగా భారతీయ కుటుంబాలకు ఇష్టమైన పెట్టుబడి సాధనం బంగారం ట్రెండ్ మాత్రం బంగారం ధర పెరగటం అనేది ఖచ్చితంగా జరిగే పరిణామం ఎందుకంటే అంతర్జాతీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థిమిత పడేవి చాలా తక్కువ స్థిమిత పట్టడానికి అవకాశం ఉన్న తక్కువ ఉద్రిక్తతలు ఎక్కువ ఉన్నాయి దాంతో పాటు డాలర్కి కూడా భవిష్యత్తు లేదనేది ఈరోజు చాలా మంది అడ్మిట్ చేస్తున్నటువంటి విషయం డాలర్ ఎప్పుడైనా దిగజారచ్చు పత్రంగా అవుతుంది అనేది ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఏంటి క్వశ్చన్స్ అనేవి ఆర్నమెంటు పెరుగుదా ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్దా అనే క్వశ్చన్ దగ్గరికి వస్తే ఆర్నమెంట్ బంగారం కంటే కూడా ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పరంగా నెమ్మది నెమ్మదిగా ఎక్కువ మంది మొగ్గుతున్నారు ఎందుకంటే ఈ రోజు బంగారాన్ని కేవలం ఉన్న ఆభరణంగాను అలంకారంగానే కాకుండా పెట్టుబడి పెట్టాల్సింది సేఫ్టీ కోసం అది ఉండాల్సిందనే భావన వచ్చింది కాబట్టి ఆర్నమెంట్ బంగారం బదులు ఇన్వెస్ట్మెంట్ గా బంగారాన్ని బిస్కెట్లుగాను కాయలు కాను అనేది పెరుగుతూ అనేది తెలుసు బంగారం భారతీయులకు సెంటిమెంట్ పెట్టుబడిగా బంగారాన్ని కొనేవారికన్నా సెంటిమెంట్తో గోల్డ్ కొనేవారే ఎక్కువ బంగారం ఓ పొదుపు మార్గం కూడా కాస్త ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే వెంటనే గోల్డ్ కొని భవిష్యత్తు కోసం దాచుకోవాలన్న ఆలోచన భారతీయుల్లో సాధారణంగా ఉంటుంది అంతేకాదు ప్రతి నెల కొంత మొత్తాన్ని గోల్డ్ స్కీంలో దాచుకుంటూ ఉంటారు ఫెస్టివల్ సీజన్లో గోల్డ్ స్కీంలో చేరేవారి సంఖ్య మూడు వందల నుంచి మూడు వందల యాభై శాతం ఎక్కువగా ఉంటుంది దేశంలో ఎంత బంగారం ఉందో తెలుసా బంగారానికి భారతదేశానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరి బంగారం కేవలం అలంకారం కోసమేనా కాదు ఇది పెట్టుబడి మార్గం కూడా బంగారం వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రెండు వేల పదిహేడు రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని ఇళ్లల్లో ఉన్న బంగారం దాదాపు ఇరవై నాలుగు వేల టన్నులు దీని విలువ యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఇరవై ఎనిమిది శాతం ఉంది అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో ఇరవై ఎనిమిది శాతం భారత్లోనే ఉంది భారత్లో బంగారానికి గిరాకీ ఉండడం వల్ల చాలా వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది బంగారం చాలా సున్నితమైన పెట్టుబడి పాలసీ రేట్లు వడ్డీ రేట్లు ఇలా అన్ని అంశాలు బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అంతర్జాతీయంగా జరిగే ఏ చిన్న పరిణామాలైనా గోల్డ్ మార్కెట్పై విశేషమైన ప్రభావం చూపుతుంది వడ్డీ రేట్లలో స్వల్ప మార్పులకు కూడా బంగారం త్వరగా స్పందిస్తుంది ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఎక్కువగా నాణేలు ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై నుంచి బంగారపు నాణేల చలామణిని నిలిపేశారు రెండు వేల పన్నెండు నాటికి లక్ష డెబ్బై నాలుగు వేల వంద టన్నుల బంగారం ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయింది ఉత్పత్తి అవుతున్న బంగారంలో యాభై శాతం నగల తయారీలో నలభై శాతం పెట్టుబడిగా మిగిలిన పది శాతాన్ని పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు ఇక ఇండియా విషయానికి వస్తే ఆర్బీఐ దగ్గర కావాల్సినంత బంగారం నిల్వలున్నాయి భారత్ దగ్గర ఉన్న మొత్తం బంగారం ఆర్బీఐ కస్టడీలో లేదు నాలుగు వందల యాభై ఒక్క మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ కస్టడీలో ఉంది రెండు వందల తొంభై రెండు టన్నుల బంగారం మాత్రం దేశీయంగా అందుబాటులో ఉందని ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి ఇంత ముందు ఒక ప్యూర్ గోల్డ్ లో మరి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా కస్టమర్ మైండ్ సెట్ కొద్దిగా చేంజ్ అయింది అంటే ఇప్పుడు దాదాపుగా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళు కూడా మ్యారేజ్ ఇంట్లో అమ్మాయి ఉంది మ్యారేజ్కి ఉంది అనగానే ఏదైనా పర్లేదు ఇప్పుడు తను కూడా వాడుకొచ్చిన తర్వాత మ్యారేజ్ టైంలోకి ఆ నగలు ఉపయోగపడుతుంది ఎందుకని చెప్పేసేసి వాళ్ళు ముందుగా త్వరపడి బంగారం రేటు తక్కువగా ఉన్నప్పుడు మన డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు ఉన్నప్పుడు చాలా కస్టమర్స్ వచ్చేసేసి బిఫోర్ పర్చేస్ కూడా చేస్తారు అంటే వెడ్డింగ్ లేకపోయినా వన్ ఇయర్ టూ ఇయర్స్ బిఫోర్ తర్వాత అయ్యేది ఉంది కానీ ముందుగా మనం పర్చేస్ చేయడం జరిగింది ఓ రకంగా అది ఇన్వెస్ట్మెంట్గా చెప్పుకోవచ్చు అంటే ప్రస్తుతం అవసరానికి కొన్నది అవసరానికి ఉన్నట్టు అవుతుంది మనకు ఏదైతే తర్వాత కావాలి అనేదాని ముందుగా కొనేదాన్ని మనం ఇన్వెస్ట్గా భావించవచ్చు గోల్డ్ ఆఫ్ బ్యూటీ ఏంటంటే ఎప్పుడు కొన్నప్పుడు కూడా గోల్డ్ రేట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది గత మనం వన్ ఇయర్ గానీ సిక్స్ మంత్స్ కానీ తర్వాత మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు కొన్నదే బెటర్ గా మనం భావిస్తుంటాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై బంగారం నేరుగా ప్రభావం చూపకపోయినా కేంద్ర బ్యాంకులు మాత్రం ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నమ్ముకుంటున్నాయి ప్రపంచ బంగారం నిల్వ కేంద్రాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది అరవై మూడు శాతం మంది పెట్టుబడిదారుల బంగారం ఇక్కడే ఉందని ప్రపంచ స్వర్ణ మండలి లెక్కలు చెబుతున్నాయి బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్న ట్రెండ్కు ఇది సంకేతంగా నిలుస్తోంది కోవిడ్ కారణంగా ధనిక దేశాలు పేద దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాల సార్వభౌమ రేటింగులు దారుణంగా పడిపోయాయి ధనిక దేశాలు కూడా చరిత్రలో ఎప్పుడూ చూడని ఆర్థిక సంక్షోభాన్ని చూడాల్సొచ్చింది నిరుద్యోగ రేటు ఊహించినంతగా పెరిగింది ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి తగినన్ని బంగారం నిల్వలు సహాయపడతాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు ఈ కారణంగానే గతంలో బంగారంపై పెద్దగా ఆసక్తి చూపని దేశాలు కూడా ఇప్పుడు వీలైనంత బంగారం కొనిపెట్టుకోవాలనే దృష్టితో ఉన్నాయి ఓవైపు రిటైల్ మార్కెట్ డిమాండ్కు తోడు కేంద్ర బ్యాంకుల నుంచి కూడా బంగారానికి డిమాండ్ ఉండడంతో భవిష్యత్తులో పసిడి మరింత వేగంగా పరుగులు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి